ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది వేలాది మంది భక్తులు వీధుల్లో చేరి సిరిమాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గజపతుల కుటుంబీకుల తరఫున పూసపాటి అశోక్ గజపతిరాజు ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు పుట్టింటి ఆడపడుచు మొక్కులు చెల్లించగా ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కన్నుల పండువుగా సాగింది పైడిమాంబ జయ జయ నాదాలతో ఆలయ ప్రాంగణ పరిసరాలు మారుమోగాయి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కోట చుట్టుపక్కల వీధుల్లో చేరి సిరిమానును దర్శించుకున్నారు మూడు లాంతర్ల వద్ద ఉన్న అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి కోట వరకు సిరిమాను మూడుసార్లు తిరిగింది దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమాన్ని తిలకించి భక్తులు పరవశులయ్యారు పాలధార అంజలి రథం ఏనుగు రథం బెస్తవారి వలతో భక్తులు సిరిమాను ముందు నడిచారు కోటలోని దుర్గామాతకు మూడుసార్లు నమస్కరించి తిరిగి ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవం ముగిసింది తమ ఆడపరుచు ఉత్సవాన్ని గజపతుల కుటుంబీకులతో కలిసి కోట పైనుంచి వీక్షించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వారితో కలిసి సిరిమానోత్సవం తిలకించారు చదురుగుడి ఆలయం వద్ద సోమవారం రాత్రి తోలేళ్ల ఉత్సవం నుంచి ప్రారంభమైన ప్రత్యేక పూజలు మంగళవారం మధ్యాహ్నం వరకు సాగాయి ఉదయం హుకుంపేటలోని పూజారి బంటుపల్లి వెంకట్రావు ఇంటి వద్దనున్న సిరిమాను తల్లి రథాలకు భక్తులు మొక్కులు చెల్లించారు వేలాది మంది ఘటాలతో తరలివచ్చారు మానును దర్శించి భక్తితో కొలిచారు గజపతుల కుటుంబీకుల తరపున పోసుపాటి అశోక్ గజపతిరాజు ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు తమ పుట్టింటి ఆడపడుచుకు మొక్కులు చెల్లించారు ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు